హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గంగధర నేపా ఫ్రెండ్స్ ఈడోలు మీకు జగనన్న అమ్మఒడి రెండో విడత సంబంధించి పథకంలో డబ్బులు మీ అకౌంట్ లో లేదా అన్నది మనకి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఫస్ట్ మీరు జగనన్న అమ్మఒడికి మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది ముందు చూసుకుందాం ఎలాగన్నది ఫస్ట్ చూద్దాం ఆన్లైన్ లో మీ మొబైల్ లో ఎలా చెక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి అలా చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ దానికోసం మీ మొబైల్ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోండి క్రోమ్ బ్రౌజర్ లో డెస్క్ సైట్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో సర్చ్ బార్ లో జగనన్న అమ్మఒడిని టైప్ చేయండి అమ్మఒడిని టైప్ చేయగానే మీకు ఫస్ట్ పేజ్ మీకు ఎలా కనబడుతుంది జగన్ అమ్మఒడి సంబంధించి వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది దాని మీద మీరు క్లిక్ చేయండి డైరెక్ట్ గా మీకు ఈ పేజ్ కైతే వచ్చేస్తారు ఫస్ట్ అంతకన్నా ముందు ఇక్కడ ఉన్న త్రీ డేస్ క్లిక్ చేసుకుని డెస్క్ టాప్ సైట్ మీద మీరు ఆప్షన్ మీద అవైలబుల్ చేసుకుంటే మీకు డెస్టాప్ వ్యూ కనబడుతుంది ఇలా అయితే పీసీ లో ఎలా కనబడుతుందో సేమ్ అలా కనబడుతుంది కొంచెం కిందకి వచ్చినట్టు అయితే మనకి ఇక్కడ చూడండి మూడు ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి అమ్మఒడి రెండు వేల ఇరవై ఒకటి గైడ్ లైన్స్ క్లిక్ హెర్ అమ్మఒడి లాగిన్ అలాగే సర్చ్ చిల్డ్రన్ డీటెయిల్స్ ఫర్ అమ్మఒడి రెండు వేల ఇరవై రెండు వేల ఉంది దాన్ని మీరు క్లిక్ చేయండి అలా క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు కొంచెం కిందకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ కొంచెం కిందకు వస్తే క్లిక్ హెయిర్ అని ఉంది మన ఫస్ట్ వచ్చేదానికి మనకి ఇక్కడ మనకు సంబంధించిన డిస్టిక్స్ తాలూకా ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేయండి అలా క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు లేదా నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడంతో జరిగింది దాన్ని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేస్తారు మీరు ఒకవేళ డైరెక్ట్గా మీరు గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేసుకుని నేను ఇచ్చిన లింక్ కాకుండా మీరు డైరెక్ట్గా అలా వస్తే అది ఒక్కొక్కసారి హెచ్ఎం లాగిన్ కూడా అడుగుతుంది అయితే ఈ పేజ్లో కొంచెం కిందకు వచ్చినట్లయితే మనకి చిల్డ్రన్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాలి అక్కడ మనకి నాలుగు కాలంస్ మనం ఫిల్ చేయాలి ఫస్ట్ వచ్చేసరికి స్టూడెంట్ ఏ డిస్టిక్లో చదువుతున్నాడు అలాగే టైప్ ఉంది ఫస్ట్ మనం స్టూడెంట్ స్టడింగ్ స్కూల్ డిస్ట్రిక్ట్ దాని మీద మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి మనం ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే సెలెక్ట్ టైప్ని మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే వస్తాయి చిల్డ్రన్ ఆధారు అలాగే చిల్డ్రన్ ఐడి అలాగే మదర్స్ ఆధార్ ఏదో ఒక మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మదర్ కానీ లేదా గార్డియన్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసి ఆ కింద ఉన్న వెరిఫికేషన్ కోడ్ని మనం అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి అక్కడ గెట్ డీటెయిల్స్ మనం క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే వాళ్ళ పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది స్టేటస్ అక్కడ ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్ అనేది వస్తుంది ఆ రకంగా మీరు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటే కంపల్సరీ మీరు గూగుల్ సర్చ్ లో మళ్ళీ ఎఫ్ఎస్ సర్చ్ అని టైప్ చేయండి చేస్తే మీకు ఈ రకంగా కనబడుతుంది చూడండి ఇక్కడ బెనిఫిషరీ సచ్ అని ఉంటుంది కదా దాన్ని మీరు క్లిక్ చేయండి మీకు ఈ రకంగా కనబడుతుంది ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ నేను కింద రెండో లింక్ ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు డైరెక్ట్ గా ఇక్కడైతే వచ్చేస్తారు ఇక్కడ చూడండి సచ్ బై అని ఉంది కదా దాన్ని మీద క్లిక్ చేయండి అక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వస్తాయి ఫస్ట్ పాన్ కార్డ్ నెంబరు లేదా ఆధార్ కార్డ్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు బెనిఫిషరీ నెంబరు రిక్వెస్ట్ నెంబరు ఈ ఇందులో ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి కొట్టండి ఫ్రెండ్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కొట్టగానే ఈ రకైతే కనబడుతుంది మనకి చూడండి బెనిఫిట్ కోడ్ బెనిఫిట్ నేమ్ అలాగే బెనిఫిట్ అడ్రస్ అలాగే పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇలా వస్తాయి ఇక్కడ ఆధార్ నెంబర్ పాన్ కార్డు అనేది కన్ఫర్మేషన్ వస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇలా మనకి డీటెయిల్స్ వస్తే కంపల్సరీ మనకి లో అయితే అమౌంట్ అయితే పడే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మొత్తం అందరికి ఒకేసారి బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేయదు కాబట్టి కొంచెం కొంచెం రోజుకి ఇంత ఒక లిమిట్ ఉంటుంది కాబట్టి ఆ లిమిట్ ప్రకారంగా బ్యాంక్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు మీకు కొంచెం టైం పట్టినా కానీ మీకు అకౌంట్ లో అయితే డబ్బులు పడతాయి మీ ఆధార్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేసి సార్ స్తే ఈ రకంగా వచ్చిందంటే అంటే ఐ మీన్ నో డేటా అవైలబుల్ ఫర్ ఫర్ ద గివిన్ ఆధార్ నెంబర్ అని వచ్చిందనుకోండి సో అప్పుడు మీకు అమౌంట్ అయితే పన్నట్టే ఓకే ఫ్రెండ్స్ ఈ రకంగా మీకు అకౌంట్ లో డబ్బులు పడ్డాయి లేదన్నది ఈజీగా తెలుసుకుంటున్నారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ కానీ మీకు కానీ ఈ లింక్స్ కానీ ఓపెన్ కాకపోతే కంపల్సరీ మీరు కొన్ని జాగ్రత్తగా పాటించాలి ఫస్ట్ ఈ పేజ్ మీరు రీప్రెస్ చేయొద్దు నెట్ స్పీడ్ అన్నది ఫాస్ట్ గా ఉండాలి అలాగే కొంచెం టైం అయితే వెయిట్ చేయాలి పేషెన్స్ తో ఉండాలి ఒకవేళ మీరు గూగుల్ సెర్చ్ లో ట్రై చేసి అమ్మఒడి వెబ్సైట్ లోకి వచ్చినట్లయితే అది అది హెచ్ఎం లాగిన్ అయితే అడిగినట్లయితే నేను కింద ఆల్రెడీ ఒక లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమలు ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా పోస్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన గాన సంబంధ నొక్కడం మెచ్చుకోకండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నూట వందల పొందగల థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్